వెల్కమ్ టు TR9 టీవీ. నేను నీరజ. ముందుగా హెడ్లైన్స్. మేడ్చల్ కలెక్టరేట్ కార్యాలయంలో జయంతి వేడుకలు. బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో వరద బాధితుల ధర్నా. దుబ్బాక ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిని గెలిపించాలని కోరిన డీకే అరుణ. గ్రామ పెద్దల సహకారంతో ప్రారంభమైన సీసీ కెమెరాలు. పుష్కరఘట్లను పరిశీలించిన ఆర్థిక శాఖ మంత్రి. విద్యుత్ మీటర్లను రైతులు బహిష్కరించాలని కోరిన కాంగ్రెస్ నాయకులు. కుప్పంలో తమిళ పోలీసుల హల్చల్. ప్రశాంత ఎన్నికలకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరిన డిఎస్పీ. మల్లాపూర్ కార్పొరేటర్ పన్నాల దేవేందర్ రెడ్డి విలేకరుల సమావేశం. మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో రోడ్ షో. మేడ్చల్ కలెక్టర్ కార్యాలయంలో మహర్షి వాల్మీకి మరియు సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో మహర్షి వాల్మీకి జయంతి వేడుకలతో పాటు సర్దార్ వల్లభాయ్ పటేల్ జన్మదినోత్సవ వేడుకలను మేడ్చల్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మహర్షి వాల్మీకి చిత్రపటానికి జిల్లా కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం సర్దార్ వల్లభాయ్ పటేల్ జన్మదినోత్సవం సందర్భంగా జాతీయ సమైక్యత ప్రతిజ్ఞను చేయించారు. ఈ కార్యక్రమానికి అదనపు కలెక్టర్లు విద్యాసాగర్, ఏవో వెంకటేశ్వర్లు, కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. I take this pledge in the spirit of unification of my country, which was made possible by the vision and actions of Sardar Vallabhbhai Patel. I also solemnly resolve to make my own contribution to ensure internal security of my country. కాపుర సర్కిల్లో బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో వరద బాధితులకు అందవలసిన సహాయం అందించాలని డిమాండ్ చేస్తూ ధర్నా చేపట్టారు బాధితులు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కాపుర సర్కిల్లో బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో కాపురస్ సర్కిల్లో మొదలైన డివిజన్ల నుండి వరద బాధితులకు వచ్చినటువంటి నగదును టీఆర్ఎస్ కార్పొరేటర్లు, టీఆర్ఎస్ నాయకులు కొంతమందికి తూతు మంత్రంగా సహాయం చేసి మిగిలిన డబ్బులు టీఆర్ఎస్ కార్యకర్తలకు, టీఆర్ఎస్ నాయకులు, వారి అనుచరులకు తెలిసిన వారికే వరద బాధిత డబ్బులు ఇప్పిస్తున్నారని జమ్మిగడ్డ, గణేష్ నగర్, హనుమాన్ నగర్ కాలనీ, చర్చి కాలనీ, అంబేద్కర్ నగర్ కాలనీ, వెంకటరెడ్డి నగర్, పుక్కట్ నగర్ ప్రజలు ఆందోళనకు దిగారు. కాలనీ వాసులు స్పెషల్ ఆఫీసర్లకు, కమిషనర్, మేయర్, డిప్యూటీ మేయర్, కార్పొరేటర్లను కాలనీలో ఏ విధంగా కొంతమందికి డబ్బు ఇచ్చి కొంతమందికి డబ్బు ఇవ్వరని ఆందోళనకు దిగారు. కొంతమంది ఇంటి వాళ్లకు వస్తాము, కిరాయి వాళ్లకు ఇవ్వమని కార్పొరేటర్ అధికారులు ఇష్టం వచ్చిన విధంగా మాట్లాడడం పట్ల ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తూ అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రజాధనం ఇస్తే అందరికీ ఇవ్వాలి, లేకుంటే బాధితులకు ఇవ్వాలి. టీఆర్ఎస్ కార్పొరేటర్కు ఇష్టం వచ్చిన వారికి ఇస్తే ఊరుకోమని కాలనీవాసులు హెచ్చరించారు. ఈ విషయంలో అవసరమైతే కలెక్టర్ ఆఫీస్కి వెళ్తామని కాలనీవాసులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ఏఎస్ రావు నగర్ డివిజన్ బీజేపీ అధ్యక్షులు రమేష్ యాదవ్, వినోద్ కాప్రా అధ్యక్షుడు, నాథం చెర్లపల్లి అధ్యక్షుడు పాల్గొన్నారు. Yes, you are. ప్రభుత్వం మనల్ని ఆడుకోవడం జరుగుతుంది. ఇది ఉద్దేశపూర్వకంగానే చేస్తున్నట్టుగా మనం భావిస్తున్నాము. కనుక ఆల్ పార్టీస్ ఈ బాధ్యతలు సపోర్ట్ నిలబడుతున్నాయని చెప్పేసి తెలియజేస్తూ మనం సాధించే వరకు స్థోమం తీసుకోవాలి. అపార్ట్మెంట్ వాళ్ళకి ఇచ్చిండు, ఒక స్లమ్ లో ఎందుకు ఆపిండు? మరి ఆ స్లమ్ వాళ్ళ ఆయనకి ఏమన్యాయం చేసిండు? ఇక్కడ కూర్చున్న వాళ్ళంతా ఆచార విలేజ్, అన్ని విలేజ్ల వాళ్ళు వచ్చింది. కాబట్టి దయచేసి ఒకసారి వాళ్ళని చూసి వీళ్ళకి ఎందుకని ఆపిండు, ఏం రాజకీయాలు చేస్తున్నారు, మీరు దయచేసి వాళ్ళని గమనించి వాళ్ళ పరిస్థితులు గమనించి మీరు అందరికీ న్యాయం చేయాలని చెప్పేసి దుబ్బాక ఉప ఎన్నికల ప్రచారంలో రోడ్ షో నిర్వహించిన బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు రోడ్ షోలో పాల్గొన్న డీకే అరుణ. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం ఆఖారం గంభీర్పూర్ గ్రామాల్లో బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి మాధవనేని రఘునందన్ రావుకి మద్దతుగా బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు శ్రీమతి డీకే అరుణ రోడ్ షో నిర్వహించారు. అనంతరం ప్రచార సభలో హాజరైన మాజీ మంత్రి పెద్దిరెడ్డి, సీనియర్ నాయకులు, కార్యకర్తలు, భారీగా ప్రజలు హాజరయ్యారు. అనంతరం బాలాజీ గార్డెన్ ఫంక్షన్ హాల్లోని సభలో మాట్లాడుతూ దుబ్బాక నియోజకవర్గంలో తెలంగాణ ప్రభుత్వం చేసిన అభివృద్ధి ఏమీ లేదని, హామీలు తప్ప అమలులు ఏమీ లేవని అన్నారు. నిరుద్యోగ భృతి, ఇంటికో ఉద్యోగం, దళితులకు 3 ఎకరాల భూమి ఎక్కడా అని ప్రశ్నించారు. ఈరోజు రైతు రుణమాఫీ చేసి ఉంటే, రైతు బంధు అర్హులైన అందరికీ వచ్చుంటే, నిరుద్యోగ వృత్తి 3116 మీరు చెప్పినటువంటి నిరుద్యోగ వృత్తి ప్రతి నిరుద్యోగికి మీరు ఇప్పటికి అందించుంటే, సొంత స్థలాలు ఉన్నటువంటి వీధులకంతా కూడా ఇల్లు నిర్మాణానికి 5 లక్షలు ఇస్తామని మీరు ప్రకటించినటువంటి విధంగా ఇచ్చి ఉంటే, ఇంటింటికి ఉద్యోగం అన్నటువంటి కేసీఆర్ మరి ఇంటింటికి ఉద్యోగం ఇచ్చుంటే, మరి ఈరోజు మీరు ఎన్నికల్లో ప్రచారం చేసినటువంటి అవసరం ఏమొచ్చింది? మీ ఎన్నికల ప్రచారం అవసరమా? ఈరోజు పాపం ఈ ఎన్నికల్లో ఎంత బయటపడతామో బీజేపీ చూస్తుంటే బాగా బలంగా పుంజుకున్నది. దుబ్బాకలో బీజేపీ పార్టీ ఇక్కడ గెలవబోతున్నటువంటి సర్వే రిపోర్ట్లన్నీ కూడా చెప్తున్నటువంటి నేపథ్యంలో ఈరోజు విచిత్రం ఇంకోటి ఏంటంటే, ఇన్నమనేమో పక్కన ఉన్నటువంటి ఆర్థిక శాఖ మంత్రి, పైసల మంత్రి ఏమో మొత్తం ముఖులుగా పైసలు పెట్టుకుంటూ తిరుగుతున్నాడు. పైసలు 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 ఆర్థిక శాఖ మంత్రి అని చెప్పి ఇంటింటికి పైసలు, కార్యకర్తలకు పైసలు, అవతల పార్టీ వాళ్ళకి పైసలు, అందరికీ పైసలు ఎలా చూపి ఎట్లనైనా ఈ ఎన్నికల్లో మాదిరి నిలబెట్టుకోవాలని మనం చాలా తాపత్రయపడుతున్నాం పైసల మంత్రి. మరి ఈరోజు ముఖ్యమంత్రి రైతు వేదిక ఇనాగ్రేషన్ అంట. రైతు వేదిక ఇనాగ్రేషన్, రైతులు పంటలు మునిగి పంటలు నష్టపోయి వరదలు వచ్చి ఎక్కువ. టెక్మల్ మండలంలో గ్రామ పెద్దల సహకారంతో సీసీ కెమెరాలు ప్రారంభించిన డీఎస్పీ కృష్ణమూర్తి. మెదక్ జిల్లా అల్లందుర్గం సర్కిల్ సిఐ రవి, టెక్మల్ ఎస్ఐ లింభాద్రి మరియు పోలీస్ సిబ్బంది సీసీ కెమెరాలను ప్రారంభించారు. మెదక్ జిల్లా టెక్మల్ మండల పరిధిలోని పద్మాట్పల్లి గ్రామంలో గ్రామ పెద్దల సహకారంతో 8 సీసీ కెమెరాలను ప్రారంభించారు. గ్రామ సర్పంచ్ స్వరూప దశరథ్ గౌడ్, ఉప సర్పంచ్ శంకరమ్మ, భవానీ అంజయ్య, శంకర్, రమేష్ తదితరులు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు. మొత్తం టోటల్ గా ప్రాపర్టీ మొత్తం కూడా అతనితోటే అది రీపేమెంట్ చేపించడం జరుగుతుంది. అందరికి కూడా క్లియర్ గా చెప్తున్నాను, ఇది ఇప్పటి నుంచి ప్రభుత్వ ప్రాపర్టీ. ఈ రోజు నుంచి ప్రభుత్వ ప్రాపర్టీ. దీన్ని ప్రతి ఒక్కరూ మన గ్రామస్తులకు అందరికి కూడా అధికారం ఉంటుంది. ఉంటుందా ఉండదా ఏమండి? అందరి బాధ్యత. ఎవరైనా మాత్రం దీనికి చేస్తే మాత్రం వాళ్ళ మీద మాత్రం సివియర్ యాక్షన్ ఉంటుంది. రియల్లీ గ్రామస్తులందరినీ కూడా మరొకసారి అందరూ కూడా చేతులెత్తి ధన్యవాదాలు చేస్తున్నాను. ఈ గ్రామంలో చాలామంది దాతలు ఉన్నారు. వాళ్ళు ఏదో పోలీస్ తరఫున ఒకటి ప్రశంసా పత్రాన్ని మేము ఇవ్వాలని అనుకుంటున్నాము. మన ఎస్ఐ లింబాద్రి గారు ఆ ప్రశంసా పత్రాలు ఎవరికి ఇవ్వాలని చెప్పేసి మంత్రాలయ నియోజకవర్గంలో పుష్కర గట్లను పరిశీలించిన ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. కర్నూలు జిల్లా మంత్రాలయం టౌన్ లో ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి పర్యటించారు. కర్నూలు, కొడుమూరు, ఎమ్మిగనూరు మంత్రాలయం, తుంగభద్ర పుష్కరాల గట్లను తనిఖీ చేశారు ఆర్థిక శాఖ మంత్రి. అనంతరం ఆయన మాట్లాడుతూ COVID-19 వల్ల గుంపులుగా ఉండరాదని ఆయన అన్నారు. అనంతరం మాంచాలమ్మ గుడికి వెళ్లి దర్శనం చేసుకుని శ్రీ రాఘవేంద్ర స్వామిని దర్శనం చేసుకుని సుబ్బుధేంద్ర తీర్థ స్వామీజీ ఆశీస్సులతో అదేవిధంగా వాల్మీకి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో కర్నూలు ఎంపీ సంజయ్ కుమార్, ఎమ్మెల్యే వై బాలనాగిరెడ్డి, జాయింట్ కలెక్టర్, రాష్ట్ర యూత్ కమిటీ సభ్యులు వై ప్రదీప్ రెడ్డి, KDCC చైర్మన్ మాధవరం రామరెడ్డి తదితరులు పాల్గొన్నారు. తుంగభద్ర పుష్కరాలకు సంబంధించి పనులన్నీ కూడా సమీక్షించడానికి రివ్యూ చేసేదానికి ఈరోజు కర్నూలు మొదలుకొని కర్నూలు, కోడుమూరు, ఎమ్మిగనూరు మంత్రాలయం పుష్కర ఘాట్లు కానీ సంబంధించిన రోడ్లు కానీ R&B రోడ్లు, పంచాయతీరాజ్ రోడ్లు, అదేవిధంగా భక్తులకు సంబంధించిన వివిధ వసతులు, లైటింగ్, ఫైర్ సర్వీసెస్, ఆరోగ్య శాఖ అన్నీ కూడా చూసుకుంటూ రావడం జరిగింది. కోవిడ్ వలన భక్తులకు ఒకే చోట ఉండకుండా సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ చాలా జాగ్రత్తగా చేయాల్సిన అవసరం ఏర్పడింది. ఏకాంతంలో పూజలు నిర్వహించబడ్డాయి. భక్తులు మాత్రమే మెడికల్ అండ్ హెల్త్ కానీ ప్రభుత్వము వివిధ వసతులు ఏర్పాటు చేయడం జరుగుతుంది. కానీ చాలా జాగ్రత్తగా ఎంతో డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ అన్ని రకాల హెల్త్ డిపార్ట్మెంట్ కేంద్రము ఇష్యూ జారీ చేసిన నియమాలు కానీ రాష్ట్రం హెల్త్ డిపార్ట్మెంట్ జారీ చేసిన నియమాలు కానీ పాటిస్తూ మీరు పూజలు చేయాల్సిన అవసరం ఉంది. అయితే ఏది ఏమైనా కూడా పుష్కరాలకు సంబంధించి అది పుష్కర ఘాట్లు కానీ రోడ్లు కానీ మున్సిపాలిటీ వర్క్స్ కానీ R&B రోడ్స్, పంచాయతీరాజ్ రోడ్స్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అన్నీ కూడా కావాల్సినటువంటి అంటే కోవిడ్ వలన దాదాపు గత 4-5 నెలలుగా వార్తల్లో చిన్న విరామం. నాణ్యతకు, నమ్మకానికి మారుపేరు సాయి మహేంద్ర ట్రేడర్స్. హోల్సేల్ అండ్ రిటైల్ మరియు కిరాణా జనరల్ స్టోర్. మా వద్ద అన్ని రకాల నిత్యావసర సరుకులు సరసమైన ధరలకే లభించును. స్వచ్ఛమైన నాణ్యమైన బియ్యంతో పాటు అన్ని రకాల సరుకులు హోల్సేల్ ధరలకే రిటైల్ అమ్మకం. అనువైన ధరలలో నాణ్యమైన వస్తువుల కొరకు సంప్రదించండి సాయి మహేంద్ర ట్రేడర్స్, హోల్సేల్ అండ్ రిటైల్ మరియు కిరాణా జనరల్ స్టోర్. మా అడ్రస్ నాగారం టు కీసరా మెయిన్ రోడ్, రాంపల్లి ఎక్స్ రోడ్. కాంటాక్ట్ నెంబర్ 9247575485 మరియు 6300322583. తిరిగి వార్తలకు స్వాగతం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టే విద్యుత్ మీటర్లను రైతులు బహిష్కరించాలని కోరిన కాంగ్రెస్ నాయకులు. కర్నూలు జిల్లా ప్యాపిలి పట్టణంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టే విద్యుత్ మీటర్లను రైతులు బహిష్కరించాలని కేంద్రం ప్రభుత్వం ఆమోదించిన 3 వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా రైతులకు మద్దతుగా 2 కోట్ల సంతకాల సేకరణ చేశారు. రైతులకు ఊరితాళ్లు కాబోతున్న వ్యవసాయ విద్యుత్ మీటర్లు మీ సంతకం కోట్ల మంది రైతులకు సంఘీభావం అన్నారు. గ్రామ స్థాయి నుండి కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తూ ఇసుక, మట్టి ప్రజలకు ఉచితంగా ఇవ్వాలని, భారీ వర్షాలతో పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని అన్నారు. ఘనంగా కిసాన్ అధికార దివస్ సత్యాగ్రహ దీక్షను ఘనంగా నిర్వహించారు. ఇందిరాగాంధీ వర్ధంతిని నంద్యాల పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ DCC అధ్యక్షులు జంగిటి లక్ష్మీ నరసింహ యాదవ్, కేంద్ర ప్రభుత్వం BJP రైతు వ్యతిరేక 3 బిల్లులకు చట్టరూపం తెచ్చి రైతుల భవిష్యత్తు ఆగమ్య గోచరంలో పెడుతున్న తరుణంలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ రథసారథి డాక్టర్ సాకే శైలజానాథ్ ఆదేశాల మేరకు నంద్యాల పార్లమెంటు డీసీసీ అధ్యక్షులు జంగిటి లక్ష్మీ నరసింహ యాదవ్ డోన్ నియోజకవర్గం ప్యాపిలి పట్టణంలో రైతులకు మద్దతుగా 2 కోట్ల సంతకాలు సేకరించారు. మార్కెట్ సమీపంలో బస్ స్టాండ్, ఆటో స్టాండులలో వివిధ గ్రామాల నుండి వచ్చిన రైతులతో సంతకాల సేకరణ చేపట్టడం జరిగింది. దీనిలో భాగంగా ఇందిరాగాంధీ వర్ధంతిని పురస్కరించుకొని సత్యాగ్రహ దీక్ష చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో మరియు జిల్లాలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికై పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. అదేవిధంగా బీజేపీ ప్రభుత్వం తెచ్చినటువంటి 3 వ్యవసాయ బిల్లులను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. మోడీ చెప్పినట్లు నూతన వ్యవసాయ బిల్లు విప్లవం కాదని, రైతు వినాశనానికి నాంది అని తెలిపారు. బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లుకు రాజ్యసభలో దాదాపు 12 పార్టీలు తమ వ్యతిరేకతను చాటగా సంపూర్ణ మెజార్టీ లేని బీజేపీ సభా సంప్రదాయాన్ని మంటలో కలిపిందని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా రాష్ట్రాల హక్కులను కాజేస్తూ రాష్ట్రాలను తన జేబు సంస్థగా మార్చుకునేందుకు ప్రయత్నిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన విద్యుత్ సవరణ చట్ట ప్రకారం రాష్ట్రాల విద్యుత్ హక్కులు అన్నీ కూడా కేంద్రం చేతుల్లోకి వెళతాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రత్యేక హోదా ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అందని ద్రాక్షగానే మారిందని తెలిపారు. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రాహుల్ గాంధీ మొట్టమొదటి సంతకం ప్రత్యేక హోదా పైనని ప్రకటించారు. నిబద్ధత చాటుకున్నారని, ప్రత్యేక హోదా నినాదంతోనే అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మాత్రం కేంద్ర ప్రభుత్వం మెడలు వంచైనా సాధిస్తారని ఎన్నికల ముందు మాట ఇచ్చి నేడు గెలిచిన తర్వాత కేంద్రం వద్ద తన మెడలు వంచుకొని సరెండర్ అయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయ బిల్లుకు వ్యతిరేకంగా మరియు విద్యుత్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ప్రత్యేక హోదా వెనుకబడిన రాయలసీమ ప్రాంతానికి ప్యాకేజీ కోసం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, శ్రేణులు గ్రామ స్థాయి నుండి పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. రైతులకు మద్దతుగా జాతీయ నాయకత్వం పిలుపు మేరకు దేశవ్యాప్తంగా 2 కోట్ల మంది రైతుల సంతకాల సేకరణ చేయాలని, నంద్యాల జిల్లా పరిధిలోని 7 నియోజకవర్గాల్లో పూర్తి స్థాయిలో సంతకాల సేకరణకు నాయకులు సమాయత్తం కావాలని అన్నారు. గ్రామ గ్రామాన ఈ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకొని పోవాలని వారు కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ జిల్లా అధ్యక్షులు పఠాన్ హబీబ్ ఖాన్, జిల్లా ప్రధాన కార్యదర్శి శివారెడ్డి, ఆర్జీపీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు డాక్టర్ గార్లపాటి మద్దులేటి స్వామి, జిల్లా కార్యదర్శి జనార్దన్ తదితరులు పాల్గొన్నారు. కుప్పంలో తమిళ పోలీసులు విచారణ పేరుతో హల్చల్ చేశారు. అంతర్రాష్ట్ర దొంగల ముఠాకు సంబంధించిన 4 నిందితులను అరెస్టు చేశారు. కుప్పం నియోజకవర్గంలో గత 40 సంవత్సరాలుగా సుస్థిర స్థావరాలు ఏర్పాటు చేసుకుని పొరుగు రాష్ట్రాల్లో దొంగతనాలకు పాల్పడుతూ జీవనం సాగిస్తున్న అంతర్రాష్ట్ర దొంగలపై పక్క రాష్ట్రమైన తమిళనాడు రాష్ట్రం వేలూరు జిల్లాకు చెందిన తమిళ పోలీసులు విచారణ పేరుతో హల్చల్ చేశారు. తమిళనాడు రాష్ట్రంలో జరిగిన దొంగతనాలకు అనుమానితులుగా భావిస్తూ కుప్పం ప్రాంతంలో నివసిస్తున్న డబ్బావాళ్ల నివాసాలపై స్థానిక పోలీసుల సహకారంతో ఆకస్మిక దాడులు నిర్వహించి పలువురిని అదుపులోకి తీసుకున్న సంఘటన కుప్పం నియోజకవర్గ కేంద్రంలో చోటు చేసుకుంది. అదుపులోకి తీసుకున్న నిందితుల వివరాలను తమిళ పోలీసులు మీడియాకు తెలిపేందుకు నిరాకరించారు. గత 30 సంవత్సరాలుగా తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల సరిహద్దు ప్రాంతమైన కుప్పంలో ఈ అంతర్రాష్ట్ర దొంగల ముఠాలపై ఇరు రాష్ట్రాల పోలీసులు తరచూ ఆకస్మిక దాడులు నిర్వహించడం పరిపాటిగా మారింది. అంతర్రాష్ట్ర దొంగల ముఠాకు సంబంధించిన కుప్పం ప్రాంతంలో కోట్లాది రూపాయల విలువ చేసే స్థిరాస్తులు కలిగి ఉండటంపై ప్రభుత్వ రంగ ఐటీ శాఖ సైతం దృష్టి సారించకపోవడంపై పలు అనుమానాలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి. జరిగిన దాడుల్లో 4కి పైబడి అదుపులోకి తీసుకున్నట్టు విశ్వసనీయ సమాచారం. దుబ్బాకలో ప్రశాంతమైన ఎన్నికల నిర్వహణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరిన తూప్రాన్ డీఎస్పీ కిరణ్ కుమార్. ప్రశాంతమైన ఎన్నికల నిర్వహణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని తూప్రాన్ డీఎస్పీ కిరణ్ కుమార్ అన్నారు. చేగుంట మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తూప్రాన్ డీఎస్పీ కిరణ్ కుమార్ మాట్లాడుతూ ఎన్నికల ప్రచార సమయం ముగియడంతో అన్ని పార్టీల వారు ప్రచారాన్ని ఆపివేయాలని, ఇతర ప్రాంతాల నుండి వచ్చి ప్రచారం చేస్తున్న వారందరూ వారి సొంత ప్రాంతాలకు వెళ్లిపోవాలని అన్నారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు చేగుంట, నర్సింగ్ మండలాల్లో 144 సెక్షన్ అమలు చేస్తున్నామని తెలిపారు. ప్రతి పోలింగ్ బూత్ వద్ద 4 కన్నా ఎక్కువ మంది ఉండరాదని, ఎవరైనా మద్యం, డబ్బు పంపిణీ చేస్తున్నట్లుగా సమాచారం అందిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ప్రశాంతమైన ఎన్నికల కోసం అందరూ సహకరించాలని డీఎస్పీ కిరణ్ కుమార్ తెలిపారు. ఈ సమావేశంలో రామహంపేట సిఐ నాగార్జున గౌడ్, చేగుంట ఎస్ఐ సుభాష్ పాల్గొన్నారు. 6 గంటలతో దుబ్బాక ఉప ఎన్నికకు సంబంధించిన ప్రచారానికి సంబంధించిన టైం అనేది ఫినిష్ అయిపోతుంది. ఎల్లుండి మార్నింగ్ 7 o'clock కి 7 టు ఈవినింగ్ 6 o'clock వరకు బై ఎలక్షన్ పోలింగ్ ఉంది కాబట్టి ఈరోజు 6 o'clock కి ఈవినింగ్ అంతా క్యాన్వాసింగ్ అనే ప్రాసెస్ అంతా ఫినిష్ అయిపోతుంది. ఎవరైనా నాన్ లోకల్ క్యాడర్ పర్సన్స్ అంటే పొలిటికల్గా కానీ అదర్ ప్రైవేట్ పర్సన్స్ కానీ ఏ ఇతరతర పనుల మీద వచ్చిన వాళ్ళు ఎవరైనా కానీ ఈరోజు ఈవినింగ్ 6 o'clock తర్వాత దుబ్బాక కాన్స్టిట్యున్సీ ఏరియాను వెకేట్ చేసి దే హ్యావ్ టు గెట్ బ్యాక్, అందరూ బయటకు వెళ్ళిపోవాల్సి ఉంటుంది. ఈ కాన్స్టిట్యున్సీ ఏరియాలో ఏ మండలంలోనైనా ఏ విలేజ్లోనైనా కానీ ఓన్లీ లోకల్ పీపుల్ ఆర్ పర్మిటెడ్. ఈవినింగ్ 6 తర్వాత అందరినీ ఎవరిని చెక్ చేసినా ఓన్లీ లోకల్ వాళ్ళని అనుమతించడం జరుగుతుంది. ఒకవేళ ఎవరైనా ఇల్లీగల్గా నాన్ లోకల్స్ ఉండుంటే వాళ్ళని బయటకు పంపడం జరుగుతుంది. అవసరమైతే ఫోర్స్కైనా పంపడం జరుగుతుంది. కాబట్టి అందరూ కోఆపరేట్ చేసేసి ఈరోజు ఈవినింగ్ 6 తర్వాత నాన్ లోకల్స్ ఎవరు ఈ కాన్స్టిట్యున్సీ ఏరియాలో పర్టికులర్లీ చేగుంట అండ్ నాసింగి మండల్ ఏరియాలో ఉండకూడదని చెప్పి అందరికీ మనవి చేస్తున్నాము. అలాగే ఈరోజు 6 o'clock నుంచి మెదక్ జిల్లా కలెక్టర్ గారి ఉత్తర్వుల ప్రకారం 144 సెక్షన్ అనేది అమల్లోకి వస్తుంది. కాబట్టి క్యాన్వాసింగ్ ప్రాసెస్ అనేది ఫినిష్ అయిపోయింది. కాబట్టి ఎక్కడ కూడా నలుగురు అంతకంటే ఎక్కువ మంది ఎక్కడ గుమిగూడి ఉండడానికి వీల్లేదు. మోర్ పర్టికులర్లీ పోలింగ్ స్టేషన్స్ దగ్గర, ప్రతి ఊర్లో ఉన్న పోలింగ్ స్టేషన్స్ దగ్గర ఎక్కడ కూడా నలుగురు అంతకంటే ఎక్కువ వ్యక్తులు గుమిగూడి ఉండరాదు. వాళ్ళు నలుగురు వరకే ఉండాలి, నలుగురు వరకే ఉండొచ్చు. అంతకంటే ఎక్కువ పర్సన్స్ ఎక్కడ గుమిగూడినా కానీ అది అన్లాఫుల్ అసెంబ్లీ కింద వస్తుంది, వాళ్ళ మీద చర్య తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. తర్వాత కోవిడ్ నామ్స్తో ఎలక్షన్ జరుగుతున్నాయి కాబట్టి అందరూ కోవిడ్ నామ్స్ అన్ని ఫాలో అవుతూ సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ మాకు పోలీస్ వాళ్ళకి అండ్ ఎలక్షన్ సిబ్బంది అందరికీ కోఆపరేట్ చేయాలని అందరినీ కోరుతున్నాను. థ్యాంక్ యూ. మల్లాపూర్ కార్పొరేటర్ పన్నాల దేవేందర్ రెడ్డి విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ప్రజలకు ఎంతగానో చేరువ ఉంటూ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుంది టీఆర్ఎస్ పార్టీ అని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఇప్పటికి 4.5 సంవత్సరాల గత ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం కార్పొరేటర్ ఉన్నప్పుడు కానీ ఇక్కడ తెలుగుదేశం కౌన్సిలర్ ఉన్నప్పుడు కూడా ఏం చేసారో, మేమేం చేస్తున్నామో అందరు ప్రజలకు తెలుసు. ప్రజల మద్దతు బాగా మా పార్టీ కానీ మాకు కానీ ఉన్నదని కుట్రతోని జరుగుతున్న ఈ పనులు ఇంకొకసారి ఆపుకోకపోతే మాత్రం ఈ రకంగా ఈరోజు చాలా వరకు పెద్ద ఎత్తున హెచ్చరిస్తున్నాం. ఇంకొక ఆరోపణలు కూడా చేస్తున్నాం మా కార్యకర్తల మీద కానీ అక్కడ కనుక 5,000 వంచుకోరు, 3,000 వంచుకోరు, 2,000 వంచుకోరు. కార్యకర్తలు ఎవరు ఎక్కడ వంచుకోరు. మా ఆఫీసర్ అనేటోడు ఖచ్చితంగా 10,000 ఇచ్చి ఫోటో దిగిన ప్రతి కూడా ఎవరు ఎవరు పేరు ఉంటారు, ఎవరు కాళ్ళకి ఇచ్చారు, ఇంటి ఓనర్ కానీ ఇంకా పైన కింద ఉన్నారు అలాంటి ఏమైనా డివైడ్ చేసుకుంటే ఆయనకి మాకు ప్రైవేటు వాళ్ళ వ్యక్తిగత సమస్యలు కాబట్టి ఆయనకి మాకు ఎలాంటి సంబంధం కూడా లేదు. అంటే ఏడనన్నా ఒక్క దగ్గర కూడా ఆఫీసర్ ఏమన్నా 5,000 ఇచ్చి, 2,000 ఇచ్చాయి, 3,000 ఇచ్చేయో తప్పించే ఉంటే నా దగ్గర పట్టుకోవాలి. ఆ ఆఫీసర్ మీద కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం. దేనికైనా మేము సిద్ధం ఉంటాం. పెద్దగుండవెల్లి గ్రామంలో గ్రామ ఇన్ఛార్జ్ మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర రెడ్డి రోడ్ షో నిర్వహించారు. కాంగ్రెస్ అభ్యర్థి చెరుకు ముత్యం రెడ్డి కొడుకు చెరుకు శ్రీనివాస్ రెడ్డిని గెలిపించాలని కోరారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం పెద్దగుంటవెల్లి గ్రామంలో కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చెరుకు ముత్యం రెడ్డి కుమారుడు చెరుకు శ్రీనివాస్ రెడ్డి ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహిళలు బోనాలు, మంగళ హారతులతో, డప్పు చప్పులతో ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రేవంత్ రెడ్డి విచ్చేశారు. ఈ సందర్భంగా ఎంపీ రేవంత్ రెడ్డి మాట్లాడుతూ నిధులు, నియామకాలు ఏవి, నిరుద్యోగులకు ఇంటికో ఉద్యోగం ఏది, ఇలా చెప్పుకుంటే అన్నీ ఉట్టి మాటలే. నియోజకవర్గంలో అభివృద్ధి జరిగిందంటే మాజీ మంత్రి ముత్యంరెడ్డి చేసిన అభివృద్ధి సేవలు మాత్రమే కనబడుతున్నాయన్నారు. ఈ 7 ఏళ్లలో చేసింది ఏమీ లేదు కాబట్టి కాంగ్రెస్ పార్టీని గెలిపించి మంచి మెజార్టీ ఇద్దామని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ గ్రామ శాఖ సంజీవరెడ్డి, ఆమోస్, బాబు, సందీప్ తదితరులు పాల్గొన్నారు. కాబట్టి మిత్రులారా, ఇవాళ ఈ రాష్ట్రంలో మీరు డబుల్ బెడ్రూమ్ ఇల్లు రావాలన్నా, దళితుల 3 ఎకరాల భూమి కావాలన్నా, గిరిజన రిజర్వేషన్లు కావాలన్నా, మైనార్టీ రిజర్వేషన్లు కావాలన్నా, ఇంటికో ఉద్యోగం కావాలన్నా, రైతు రుణమాఫీ జరగాలన్నా, ఆరోగ్యశ్రీ పథకం అమలు జరగాలంటే దుబ్బాక గడ్డ మీద టిఆర్ఎస్ ను 100 మీటర్ల గోతి తీసి పాతి పెడితేనే జరుగుతుంది. ఇవాళ మీ ప్రాంతం తీర్పు కోసం తెలంగాణ సమాజం అంతా చూస్తుంది. ఇవాళ మీ వల్ల 4 కోట్ల ప్రజల యొక్క బతుకులు బాగుపడడానికి అవకాశం ఉన్నది. 4 కోట్ల ప్రజల తరపున 4 కోట్ల ప్రజల గుండె తప్పుడు ఇప్పించడానికి దుబ్బాక ప్రజలకు అవకాశం వచ్చింది. కేసీఆర్ కు టిఆర్ఎస్ కు గుణపాఠం చెప్పాల్సిందిగా, కాంగ్రెస్ పార్టీని గెలిపించాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నా. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. నాకు విశ్వేశ్వరరెడ్డి అని చెప్పే వరకు నాకు కూడా తెలియదు. ఈ పెద్దగుండెవల్లిలో చదువుకున్న చింతమరక టీచర్ ఈరోజు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయింది. ఇవాళ మీ ఊర్లో ఎవరికి కూడా చింతమరకల వాళ్ళకి ఇచ్చిన ఎలాంటి లాభదాయకమైన పదవులు కానీ, లేదా ఇల్లు కానీ, దళితులకు భూములు కానీ, మీ గ్రామంలో చదువుకున్న యువకులకు నౌకరు కానీ, రైతులకు 1,00,000 రూపాయల రుణమాఫీ కానీ, ఫీజు రియంబర్స్మెంట్ కానీ, రిజర్వేషన్లు కానీ, మైనార్టీ రిజర్వేషన్లు కానీ, ఎలాంటి కార్యక్రమాలు ఈరోజు పెద్దగుండెలో అమలు జరగలేదు. ఇక్కడనే కాదు, మొత్తం దుబ్బాక నియోజకవర్గం అంతా నిండిన నేను చాలా మంది కొంచెం బాబు దీనికి అర్థం గుర్తులు పక్కన మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఈ దుబ్బాక ఉప ఎన్నిక మీ నియోజకవర్గంలో ఉండే 2 లక్షల ప్రజల కోసమా, లేకపోతే తెలంగాణలో ఉన్న 4 కోట్ల ప్రజల మేలు కోసమా? ఇవాళ మీరు ఇవ్వబోయే తీర్పు, మీరు చెప్పబోయే నిర్ణయం, మీరు 10 తారీఖు నాడు బాక్సులు తెరిచిన తర్వాత తెలంగాణ ప్రజల యొక్క భవిష్యత్తును నిర్ణయించే న్యాయ నిర్ణేతలుగా ఈ దుబ్బాక ప్రజలకు ఒక అవకాశం వచ్చింది. ఇవాళ నేను ఒక్కటే విజ్ఞప్తి చేయదలుచుకున్న మీకందరికీ, మీకు టీఆర్ఎస్ ఎమ్మెల్యే గెలిస్తే మీ నియోజకవర్గానికి టీఆర్ఎస్ ఎమ్మెల్యే రావచ్చు. ఇదేమన్నా మొదటిసారా? ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TR9 టీవీ. రియల్ ఎస్టేట్ రంగంలో నమ్మకానికి మారుపేరుగాంచిన సంస్థ SS స్వర్ణ వెంచర్స్. సొంతింటి కలను సాకారం చేసేందుకు అన్ని రకాల హంగులతో అతి తక్కువ ధరలో ఫ్లాట్లు అందజేస్తున్న సంస్థ SS స్వర్ణ వెంచర్స్. కీసర నుండి భోగారం వెళ్ళు రహదారిలో ప్రశాంత వాతావరణంలో 6 ఎకరాల విస్తీర్ణంలో ప్లాట్లను అందుబాటులోకి తెచ్చింది SS స్వర్ణ వెంచర్స్. అన్ని సౌకర్యాలు అతి చేరువలో, అతి తక్కువ ధరలో అందరికీ అందుబాటులో గల ఈ అవకాశాన్ని వినియోగించుకునేందుకు వెంటనే సంప్రదించండి, మంచి ఫ్లాట్లను ఎంచుకోండి. ప్లీజ్ కాంటాక్ట్ 9030232291 మరియు 9491374736.